Hello everyone, welcome back to our channel. Dermavive Hydra Cleanser and Nutriderm Moisturizing Lotion. ఈ రెండిటి గురించి కంప్లీట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండు కూడా మేడ్ ఫ్రమ్ సేమ్ కంపెనీ, ఆస్ట్రేలియన్ ప్రొడక్ట్ ఈ రెండు కూడా. అయితే సౌత్ ఇండియన్ యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ రెండు ప్రొడక్ట్స్ మాత్రమే మనకి తెలుసు, కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇదే కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ నుంచి. అయితే స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్గా ఇవి చూపిస్తున్నారు కాబట్టి ఇవి రెండు చాలా ఫేమస్ అయ్యాయి అని చెప్పి చెప్పచ్చు. సో ఓవరాల్గా ఇంగ్రీడియంట్స్ అలాగే వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి వన్ బై వన్ నేను ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ క్లిప్పింగ్ ఎందుకు చూపిస్తున్నానో మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిడెర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ గురించి చూద్దాం. ఇందులో మనకి మెయిన్గా విటమిన్ ఏని హైలైట్ చేశారు, అది స్కిన్కి చాలా మంచిది. కాకపోతే ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే క్యాప్రిలిక్ డ్రై గ్లాస్ రైడ్ అలాగే టైమిథికోన్ అండ్ ఇంకొకటి ఎమల్సిఫైయింగ్ బ్యాగ్స్ అలాగే కొన్ని ప్రిజర్వేటివ్స్ అన్నీ మనకి యూజ్ చేశారు ఈ మాయిశ్చరైజింగ్ లోషన్లో. మెయిన్గా ఇవి అన్నీ కూడా ప్రైమర్లు యూజ్ చేస్తారు. మీరు మేకప్ ముందు ప్రైమర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ లోషన్కు ప్రైమర్కు చాలా సిమిలారిటీస్ అనేది నోటీస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమర్ మనకి అప్లై చేయగానే స్కిన్ అనేది స్మూత్ క్యాన్వాస్లో ఎలాగైతే తయారవుతుందో మేకప్ వేసుకోవడానికి, సేమ్ అలాగే ఈ క్రీమ్ అప్లై చేసాక కూడా మనకి సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది చూసారా, ఇది స్కిన్ వైటనింగ్ ఉంది కదా, ఇది ఇంకొక వేరియేషన్ అన్నమాట. ఇప్పుడు డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ గురించి చూద్దాం. ఇందులో కూడా సమ్ ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేశారు. అయితే ఎంత యూజ్ చేశారో ఏంటి అనేది ఇక్కడ అస్సలు అయితే మెన్షన్ చేయలేదు. దీనిపై ఆల్రెడీ నేను షార్ట్ రివ్యూ అనేది చేశాను, అందులో చాలా డౌట్స్ వచ్చాయి నాకు. ఇంకా కొంతమందికి అయితే నచ్చింది ఎందుకు చెడ్డగా చెప్పారని కొంతమంది, ఇంకొకళ్ళు అయితే బాగా చెప్పారని కొంతమంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చినవి. ఒకటి ఏంటంటే ఒకళ్ళ స్కిన్కి పడింది ఇంకొకళ్ళ స్కిన్కి అయితే పడదు. ఇందులో నాకు ఎలా అనిపించింది అనేది నేను చెప్పాను. నాలాగే ఎవరైతే యాక్నీ ప్రోన్ స్కిన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా నేను చెప్పేది అయితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో పర్సనల్గా నా స్కిన్పై ఇది ఎలా ఉంది అనిపించింది అనేది నేనైతే క్లియర్గా చెప్తాను. నా స్కిన్పై ఇదైతే అసలు హామ్ అయితే చేయలేదు, కానీ ఎందుకంటే ఇందులో పిహెచ్ బ్యాలెన్స్ అనేది ఉంది, అలాగే ఓట్మీల్ అనేది యూజ్ చేశారు. ఈ రెండు కూడా స్కిన్కి చాలా మంచిది. అలాగని మనకి పింపుల్స్ తగ్గటం, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ కావటం ఇలాగైతే అసలు ఎటువంటి బెనిఫిట్ కూడా అనిపించలేదు. ప్లస్ అనిపించలేదు, అలాగే నెగిటివ్ కూడా అనిపించలేదు. స్కిన్పై ఏవైతే చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయో వాటికి ఇది హెల్ప్ అవుతుంది అని అనిపించింది. కాకపోతే పెద్ద పెద్ద పింపుల్స్ ఉంటాయి చూసారా, మనకి లోపల వైట్గా ఉండి పసు వచ్చేసి అలాగుంటాయి చూసారా, ఆ పింపుల్స్ మీద అయితే ఇది అస్సలు యూజ్ అవ్వదు, అలాగే వర్క్ కూడా కాదు. దీని మీద అయితే క్లెన్సర్ అని యూజ్ చేశారు, ఇది మేకప్ రిమూవ్ చేయడానికి కూడా బాగా యూస్ అవుతుందని వాళ్ళు క్లెయిమ్ చేశారు. కాకపోతే వాటర్ ప్రూఫ్ మేకప్ క్లియర్ చేయడానికి ఇదైతే అస్సలు సెట్ అవ్వటం లేదు, నార్మల్ మేకప్ను కూడా అంత క్లియర్గా అయితే తీయడం లేదు. సో మేకప్ రిమూవర్ వాడిన తర్వాతే దీన్ని యూజ్ చేస్తే కొంచెం క్లియర్గా ఉన్నట్టు అనిపిస్తుంది స్కిన్ అనేది. సో మీరు ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ చూస్తే ఈ ప్రోడక్ట్పై అలాగే మాయిశ్చరైజింగ్ లోషన్ ప్రోడక్ట్ సేమ్ అనేది ఉంటుంది, యుఎస్ బేస్డ్ కంపెనీ అన్నమాట ఇవి. అండ్ ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే ఇందులో క్రుయాల్టీ ఫ్రీ అలాగే వేగన్ ఫ్రీ అలాగా ఏమి కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఇది క్రుయాల్టీ ఫ్రీ ప్రోడక్ట్ అయితే కాదు. ప్రైసింగ్ విషయానికి వస్తే 900 రూపీస్ ఫర్ 120 ml, చాలా తక్కువ క్వాంటిటీ ఈ ప్రైస్ రేంజ్లో. అలాగే మనకి ఈ బిలో 30 డిగ్రీస్లో మాత్రమే దీన్ని స్టోర్ చేయాలి, లేదంటే కనుక కరిగిపోతుంది అనమాట మొత్తం కూడా, లోపల జెల్లాగా ఉండేది వాటర్లో అయిపోతుంది. సమ్మర్లో ఎస్పెషల్లీ ఇది మొత్తం కూడా వాటర్లో అయిపోతుంది అనమాట, మొత్తం హీట్కి అలాగా అయిపోయి. కాకపోతే వింటర్లో అయితే మటుకి జెల్ టైప్లోనే ఉంటుంది. దీన్ని నేను జస్ట్ ఒక 10 డేస్ యూజ్ చేశాను అంతే, ఆ తర్వాత అయితే అసలు యూజ్ చేయలేదు. అలాగే మనకి ఎస్ఎల్ఎస్ ఫ్రీ, సోప్ ఫ్రీ, అలాగే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అని ఇచ్చారు ఇక్కడ, పారాబెన్స్ ఫ్రీ అని. కాకపోతే మనకి స్మెల్ అనేది ప్యూర్ మెడికల్ స్మెల్ లాగా వస్తుంది. మనకి ట్యూబ్ కూడా చూసినట్లయితే చాలా ఎంప్టీగా ఉంటుంది, ఎయిర్ అనేది చాలా ఉంటుంది అందులో. మనకి లేస్ ప్యాకెట్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది. చూసారా, ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ప్రొడక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో, ట్యూబ్ నిండా అయితే ప్రొడక్ట్ అనేది ఉండదు.
కంపేర్ టు న్యూట్రిడెమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను న్యూట్రిడెమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా నేను ఒకసారి యూజ్ చేశాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని. అది వన్స్ రాసుకోగానే మొత్తం పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నట్టు, ఆ ఒక్క చోటే స్వెట్ పట్టకుండా రిమైనింగ్ ప్లేస్ ఫేస్ అంతా కూడా స్వెట్ పట్టింది. సో నేను ఇది అయితే యూజ్ చేయలేదు అండ్ తీసుకోలేదు. 850 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి తీసుకోలేదు. సో ఇదైతే మటుకి నేను పర్చేస్ చేశాను. సో మీరు ఇక్కడ చూసారా, మొత్తం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఫార్ములా. అయితే యూజ్ చేసే ముందు మటుకి బాగా షేక్ చేయాలి, అప్పుడే మనకి జెల్ వాటర్ మొత్తం కూడా మిక్స్ అవుతాయి అన్నమాట. లోపల లిక్విడ్ అంతా కూడా మొత్తం జెల్ ఫార్మేట్లో అయిపోతుంది, లేదంటే కనుక మనకి సెపరేట్గా ఉంటాయి లిక్విడ్ అలాగే జెల్ కూడా. ఓట్ మీల్ అనేది సహజంగానే స్కిన్కి చాలా మంచిది, చాలా నరిష్మెంట్ అనేది ఇస్తుంది. సో ఓట్ మీల్ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైనా కానీ కొంచెం బెటర్ రిజల్ట్సే ఇస్తాయి. సో నేను ఇక్కడ డెమో అండ్ ఫార్ములా ఎలా ఉందో క్లియర్గా మీకైతే చూపిస్తాను. మనకి కన్సిస్టెన్సీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వన్స్ మనం దాన్ని రబ్ చేస్తే మనకి థిక్గా వైట్గా వస్తుంది అన్నమాట. సో వన్స్ దానికి మనం వాటర్ అనేది యాడ్ చేస్తే మళ్ళీ ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది, ఫోమ్ అనేది అసలు రాదు. నేను ఇక్కడ వాటర్ ప్రూఫ్ లిప్ లైనర్ యూజ్ చేసి మీకు అక్కడ చూపిస్తాను, ఇది ఎంతవరకు క్లియర్ చేస్తుంది అనేది క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు కొంచెం కూడా పోవట్లేదన్నమాట. మనం మామూలుగా సోప్ యూజ్ చేస్తే ఇంకా బెటర్గా పోతుంది, దీనివల్ల అయితే అసలు కొంచెం కూడా పోవట్లేదు. సో ఇది క్లెన్సర్గా అస్సలు వర్క్ అవ్వదు. ఆ తర్వాత వాటర్ బేస్డ్ మేకప్ పై కూడా ఇది అంత క్లియర్గా అయితే తీయడం లేదన్నమాట. చూసారా, ఇదైతే వాటర్ బేస్డ్ మేకప్, సో దీని మీద కూడా క్లియర్గా తీయట్లేదు, ప్యాచెస్ అయితే ఉంచేస్తుంది. మొత్తం కూడా ఎయిర్ అనేది ఉంటుంది ఇందులో, ఆటోమేటిక్గా రిఫిల్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ప్యాకేజింగ్ అనేది పెద్దగా అనిపిస్తుంది తప్ప లోపల ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అదొకటి డిసడ్వాంటేజ్. అలాగే మేకప్ని రిమూవ్ చేయదో ఇదొకటి, అండ్ స్మెల్ కూడా మెడికల్ స్మెల్ వస్తుంది. అండ్ ఇంకొకటి, యాక్ని ప్రోన్ స్కిన్ పీపుల్కి ఇదైతే అసలు యూజ్ అవ్వదు. ఇవి దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజ్. సో ఎవరికి ఇది సెట్ అవుతుందో నేను ఇక్కడ వన్ బై వన్ చెప్తాను. రెగ్యులర్గా ఎవరైతే మేకప్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది, స్కిన్కి అనేది వాళ్ళకి నరిష్మెంట్ అనేది ఉంచుతుంది. అయితే ఇంకొక సెకండ్ కేటగిరీ ఏంటంటే, వేరే ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేసినా కానీ పడని వాళ్ళకి, అంటే కొంచెం నార్మల్గా వేరే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే పింపుల్స్ రావడం అలాంటి స్కిన్ టైప్ పీపుల్కి ఇవైతే బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెవీ పింపుల్స్ లేని వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు యూజ్ చేసినా కానీ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి యూజ్ చేస్తారు కదా. కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే, 22 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటివి అయితే యూజ్ చేయాలి. యాక్చువల్గా అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి యూజ్ చేయకూడదని కొంతమంది అయితే చెప్తున్నారు. సో మెడికల్ బేస్డ్ వై ఉంటాయి అన్నమాట. సో 22 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. అలాగే రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతాయి. అలాగే రెగ్యులర్గా మేకప్ వేసుకోకుండా నార్మల్గా మేకప్ అంటే ఇష్టం లేని వాళ్ళకి మటుకి ఇవి అంత సెట్ అవ్వవు, బికాజ్ స్కిన్కి అనేది బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మీకు ఈ ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే కనుక ఓన్లీ డే టైం మాత్రమే యూజ్ చేయండి, నైట్ టైం అనేది యూజ్ చేయకండి. స్కిన్కి నైట్ టైం బ్రీతింగ్ అనేది చాలా అవసరం, అలాగే నైట్ టైమే ఎక్కువ బ్రీతింగ్ అనేది జరుగుతుంది అన్నమాట స్కిన్కి. సో పోర్స్ అనేవి క్లోజ్ చేయకుండా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఉంది కదా, అదైతే మటుకి ఓన్లీ డే టైమే యూజ్ చేయండి, నైట్ టైం అయితే అసలు యూజ్ చేయకండి. అదొకటే టిప్ అండ్ మై సజెషన్. సో దట్స్ ఇట్. సో కంప్లీట్గా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఫస్ట్ క్లిప్పింగ్ చూపించాను కదా, అది వాటర్ ప్రూఫ్ మేకప్ అన్నమాట. సో ఈ మేకప్ని అనేది ఇది కంప్లీట్గా రిమూవ్ చేయట్లేదు. చూసారా, ఈ రకంగా ఉంచేస్తుంది అన్నమాట మొత్తం ప్యాచీ ప్యాచీగా. సో మేకప్ రిమూవల్ యూజ్ చేసాకైతే మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఇదైతే క్లెన్జర్గా మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక అస్సలు యూజ్ చేయదు, అస్సలు వర్క్ అవ్వదు. సో మొత్తం క్లియర్ అయిపోయాకైతే నా అయితే ఇది. సో ఇక్కడ నేను పింపుల్స్ చెప్పా కదా, ఇలాగ హెవీ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది సూట్ అవ్వదు, లైట్ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ క్లిప్పింగ్స్ ఎందుకు వచ్చాయి అంటే,
ఇక్కడ ఈ క్లిప్పింగ్స్ ఎందుకు వచ్చాయి అంటే మేము కేరళ నుంచి అయితే వచ్చేసాం. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అన్ని ట్రిప్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. కేరళ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ ప్లేస్కి అయితే మేము వచ్చేసాం. అదేంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి, నేను చేసే వీడియో మీ ముందుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ లేదంటే వేరే ఇతర ప్రోడక్ట్స్ గురించి కానీ ఏదన్నా డౌట్స్ అనేది ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.